పుదుచ్చేరిలో మానిఫెస్టో విడుదల చేస్తే అందులోని అంశాల ప్రకంపనలు తిరుపతిలో కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క మాట ఏపీ బీజేపీ నేతలను అప్పుడు ఇరకాటంలో పడేసినట్టే ఇప్పుడు ఊపిరాడకుండా చేస్తోంది. అసలే ఎన్నికల కాలం, వైరిపక్షాలు ఊరుకుంటాయా? ప్రత్యేక హోదా పేరు చెప్పి ఉతికి ఆరేస్తున్నాయి. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన సమయంలో అదో బ్రహ్మాస్త్రం, తర్వాతి కాలంలో అదో బ్రహ్మ పదార్థం. మోడీ సర్కార్ ఏపీకే కాదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంది, స్పెషల్ ప్యాకేజీకి ఒప్పించింది. కానీ మారిన రాజకీయ పరిస్థితులు ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ప్రత్యేక హోదానే ఆ పార్టీకి ప్రాణసంకటమైంది. స్పెషల్ స్టేటస్ ప్రజలకు సెంటిమెంటుగా మారిందన్న విషయం గ్రహించిన బీజేపీయేతర పార్టీలు సమయం చిక్కినప్పుడల్లా ఆ సమస్యకు ఊపిరిపోస్తున్నాయి. అలా బయటకొచ్చినప్పుడల్లా కమలనాథుల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న సంతోషం ఆవిరవుతోంది. కేంద్రం ఏ పరిస్థితుల్లో హోదా ఇవ్వలేదు, ప్యాకేజీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించినా అవి జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు. 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఏ విధంగా బీజేపీకి అక్కరకు వచ్చిందో అదే అంశం 2019 ఎన్నికల్లో మరణశాసనంగా మారింది. ప్రస్తుతం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ మొదట్లో హోదా ప్రస్తావన వచ్చింది, పార్టీలేవీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న అంశం ఉండటంతో అక్కడికన్నా ఆ వేడి సెగలు తిరుపతిలో రాజుకున్నాయి. మరోసారి వైరిపక్షాలకు బీజేపీ టార్గెట్ అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ మేనిఫెస్టో విడుదల చేయటంతో పార్టీలు అలర్ట్ అయ్యాయి. బీజేపీతో పాటు జనసేన కూడా ఇదే హోదా వివాదం పచ్చి వెలక్కాయలా అడ్డుపడుతోంది. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ దోస్తీ చేశారు. ఆయన సహాయంతో తిరుపతిలో నెట్టుకొద్దామని బీజేపీ చూస్తోంది. రకరకాల అస్త్రాలు బయటకు తీసింది. కానీ పుదుచ్చేరి బీజేపీ మేనిఫెస్టో తిరుపతిలోని రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. పరిస్థితిని గమనించిన కమలనాథులు అసలు మేనిఫెస్టోలో ఆ అంశమే లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాండిచేరికి ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే పాండిచేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. అండర్ డెవలప్డ్ వాటికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలను బట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే చదివితే ఏంటంటే ఓన్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి. పుదుచ్చేరికి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే అక్కడ పుదుచ్చేరిలో కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటో దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చేతిలో పేపర్లు పెట్టుకున్న వైరిపక్షాలు ఓరుకుంటాయా? నిన్న మొన్నటి వరకు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన పార్టీలు సైతం విమర్శలకు పదును పెట్టాయి. 2014-19 ఎట్లయితే ఆంధ్ర ప్రజలను మోసం చేశారో ఇవాళ వంతు ఆంధ్ర ప్రజల వంతు వాళ్ళ పుదుచ్చేరి వాళ్ళ వంతు అవుతుంది. పుదుచ్చేరి అంటే మోసపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే మోసం చేయడానికి వాళ్ళు బీజేపీ రెడీగా ఉంది. ఆ హామీ ఎన్నికలైన తర్వాత నీతి ఆయోగ్ కుదరదంటుందని చెప్పని ఇక్కడ ఏ పాట పాడుతున్నారో అక్కడ అదే పాట పాడతారు. వాళ్ళు ఇప్పుడు పుదుచ్చేరికి ఇచ్చారో ఇంకో రాష్ట్రానికి ఇస్తారని పెట్టారో లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి లేదని కానీ ఇవ్వద్దని కానీ చెప్పలా అని మేము ఆ రోజు పార్లమెంట్ సెషన్గా చెప్పాము. ఈరోజు దాన్ని కట్టుబడి ఉన్నాం. వాళ్ళు పాండిచ్చేరికి ఇస్తారో లేదో మాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం వాళ్ళు కట్టుబడి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. దానికోసం పార్లమెంట్ సాక్షిగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మొత్తానికి ప్రత్యేక హోదా అంశం బీజేపీ నేతలను వదల బొమ్మాళి అని వెంటాడుతోంది. నిద్రలోనూ కమలనాథులను ఉలిక్కి పడేలా చేస్తోంది.